బైంసాలో శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో బైంస పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి ముందు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన వారిపై వెంటనే కఠినంగా చర్య తీసుకోవాలని సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, అదేవిధంగా అరెస్టు చేసినటువంటి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయనను వెంటనే విడుదల చేయాలని, లేని ఎడల ఆందోళన చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ ముల్లావర్ అనిల్, బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి దిలీప్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు యనుపోతుల మల్లేశ్వర్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు తాలూడు శ్రీనివాస్, సీనియర్ నాయకులు వేణు సెట్, ఓబీసీ ఓర్చా రాజ్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల నాగనాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు కోర్వ సచిన్ లక్ష్మణ్, కార్యదర్శి గోపాల్ సుద్రావే, ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బందేల నారాయణ, వెంకటేష్, సభ్యులు రాజు పాల్గొనడం జరిగింది. విద్యాశాఖ మంత్రి వెంబడే, విద్యాశాఖ మంత్రి వెంబడే, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన కేటీఆర్ ని వెంబడే, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసిన కేటీఆర్ ని వెంబడే, వద్దురా నాయనా.